నేను అమలోద్భవిని, ఏ తప్పు నాకు తెలియదు. మీరందరూ నా మాటలు ఆలకించి నా కుమార్ దగ్గర రండి అన్న పాత్ర పోషించిన విధానం అమోఘం. తల్లి గట్టిగా చెప్పండి. ఆ తల్లిలా ఇగో నా గురువులందరూ పనిచేస్తున్నారు, ఆ తల్లిలా నా గురువులందరూ పనిచేస్తారు. కాబట్టి మీరు మన గురువుల కోసం ప్రార్థించండి. మరి ముఖ్యంగా గురువుగా గురుతర బాధ్యతలను పోషించడంలో అంత సులభమేం కాదు. ఇంకొక సామెత మీకు తెలిసిన సామెత అది ఏంటంటే, తండ్రి గారా మీకేం తెలుసా అండి, సంసారం అంటే ఏమనుకుంటున్నారు, సముద్రాన్ని ఈదలంత కష్టాలు మాకు ఉంటాయి. సముద్రాన్ని ఈద్దామంటే ఈదలేమండి, పెద్ద ఇల్లు పెద్ద సంసారం. ఏంటంటే ఇన్ని గ్రామాల ప్రజల మనోభావాన్ని అర్థం చేసుకొని ఆ బిడ్డలకు దగ్గరగా జీవించడం నేర్చుకోవాలి. మరి ఇతరైనా ఏ గురువైనా వాళ్ళు మోసపుచ్చొద్దు. మళ్ళా ఏ గురువు బాగుపడలే, ఏ బిషప్ బాగుపడదు. వాస్తవాలు ఇవన్నీ తండ్రిగా చెప్తున్నాను. ప్రజల్ని మోసపుచ్చిన వాడు, ప్రజల్ని తప్పుదో పడిచిన వాడు ఎవడు బాగుపడి బట్టగట్ల? బిషప్ అయినా, గురువైనా, అమ్మగారైనా, ఉపదేశైనా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే ఇలాంటి వ్యక్తుల యొక్క జీవనాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. గురువు అన్నవాడు అంధకారము నుండి వెలుగులోకి నడిపించేవాడు, అజ్ఞానం నుండి విజ్ఞానులు ఎవరెత్తేవాడు, కటిక పేదరికం నుండి ఏసుయ్యలో ఎంతో ధనవంతులు చేసేవాడు. గురువు అంటే అలాంటివాడు. అందరి కోసం, అందరి ఆత్మల కోసం మోకరించి ప్రార్థించే గొప్ప సాధనం గురువు. చూసుకోండి, ఆయన అవసరం వచ్చినప్పుడల్లా మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి. ప్రతి దివ్య సంస్కరానికి ఆయన మీకు ఉండాలి. అమ్మా ఏసరత్నం ఉపదేశం వస్తారని నన్ను చూసుకోపోండి. ఆయన వారధి ప్రజలకి, గురువుకు వారధి కానీ వాదం పెట్టుడు కాదు. ఉపదేశం అనేవాడు వారధి. మన గ్రామంలో మన బిడ్డలు జ్వరంతో బాధపడుతున్నారు, దయచేసి మీరు సప్రసవం ఇవ్వండి. వారధి వాడు, అయ్యా మన గ్రామంలో మంచి బిడ్డ చనిపోయారయ్యా, మీరు రావాలి, పరిగెత్తాలని అంతే. ఇట్లా ఆడబిడ్డలారా, నిజంరా, ఇది వాస్తవం. వాడు 90 సంవత్సరాలు వచ్చినా కూడా గురుత్వం వదిలిపెట్టిపోయే పరిస్థితులు ఏర్పడి, ఎందుకంటే గురువు ఎప్పుడు జీవించాలి. గురువు అనేవాడు చూడు, తెల్లని వస్త్రాలు నేను కొద్ది ఎర్రలు వేసుకున్నాను, తెల్లని వస్త్రాలు ధరించినారు వీళ్ళు. అన్నంటి తెల్లని మనసు గురువులకు ఉండాలంటే మీరు ప్రార్థన చేయాలి. ఆయన మీ బిడ్డడు, స్వీకరించాలా, ప్రేమించాలా, పోషించాలా? మొట్టమొదటిగా కొన్నిసార్లు గురువులే ఉంటారు, అనుభవం లేక, ఆవేశంతో అటు ఆకలి, ఇటు ఇల్లు లేక, నడవడానికి కారు లేక, ఇవి కాదు మనకు కంఫర్ట్స్. కొన్నిసార్లు వాళ్ళు కూడా కాదు, అప్పుడు మీరు చెప్పాలా, నాయనా ఆ తండ్రి గారు చెప్పారు, బిషప్ గారు ఎందుకు ఉంది, కారం వేసుకుని అన్నం తిని కాలినడకలు వచ్చి మాకు బోధించు అని మీరు నేర్పించాలి. కారం అంటే తెలుసు కదా, గుడ్డు కారం అంటారు. ఆ రోజులలో అదే తిని ఇంత మజ్జిగ పోసుకొని కష్టపడి పొలంలో పనిచేసిన బిడ్డలు మీరు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. నాకు చాలా అంతమంది నడుచుకుని వస్తున్నాడు, అన్ని పొలాలే, అన్ని చేయలే. పత్తి చేయను ఒప్పటది నాకు, ఇంకేదో చేయను ఒప్పటది, పొగాకు చేయను ఒప్పటది, మొక్కజొన్న చేయను ఒప్పటది, పచ్చిమిరపకాయలు ఉన్నాయా, పచ్చిమిరపకాయ మన మధ్యలో కలుపుకొని కొద్ది తినవాళ్ళం, అదే మనకు ఎంతో బలాన్నిచ్చింది. కాబట్టి నా ప్రేదిన బిడలారా, దేవుని అందు మీలాంటి భక్తి కలిగి ఉండి భగవంతునికి మరియు బిషపు గారికి మీకు మధ్యవర్తిగా ప్రవర్తిస్తున్న గురువులను మీరు దయచేసి బాగా చూసుకోండి, తప్పుదో పడిచవాకండి. నేను ఒక గ్రామం వెళ్ళాను, ఆ గురువు ఇక్కడ కదలేదు, ప్రిస్ట్గా ఉన్నాను, బిషప్ లేని ఒక ప్రిస్ట్గా ఉన్నాను, వెళ్ళాను. వెళ్ళినప్పుడు నా గురువును నా గురుగారే ఉంచాను. ఓకే, దయచేసి బిడలరా మీరు మంచిగా ఉండండి, ఉపదేశం అందరు ఉన్నారా మంచిగా, ఉపదేశం కూడా మంచిగా ఉండండి. దయచేసి తప్పు ద్రోవ పెట్టి చవ్వకండి. ఈ గురువు ఏ గురువు మీకు తెలియదు, నా గురువు, జాగ్రత్త, మంచిగా కాపాడుకోవాలి గురువు.
ఇక ఇప్పుడు విచారణ బాధ్యతలతో సహా దివ్య మందసమ బాధ్యత కూడా వారిని అప్పచెప్తున్నాను మీ అందరి ముందు. నేను ఇది దివ్య మందసపు తాలూకు చేతులను ఆయన చేతికిస్తుండగా ఇప్పుడు అధికారపూర్వకంగా ఆయన మీ అధిపతి, మీ విచారణ గురు. గట్టిగా చప్పట్లు కొట్టి ఇప్పుడు మొదటి ప్రార్థన చేస్తే లేచిలబడి దయచేసి అందరూ పుత్ర పవిత్ర మిమ్మల్ని మీ విచారణ మీ కుటుంబాల దేవుడు దీవించి ఆశ్రయించి కాచి కాపాడుతున్నాయి. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి అందరూ కూడా మరి పొలవరగూడెం సెంటర్ నుంచి మన తండ్రి గారిని ఊరేగిస్తూ మరి దివ్యమైన పూజ మరిలో మనందరం కూడా పాల్గొందాం. అందరూ ప్రతి ఒక్కరు కూడా పొలవరగూడెం గ్రామానికి